ಅಧ್ಯಕ್ಷ, ఇంత దారుణమైన వక్రీకరించే వ్యక్తులు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండరేమో అధ్యక్ష. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటారేమో అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, బేసికలీ మొట్టమొదట శాసనసభలోనే ఒక తీర్మానం చేశాం అధ్యక్ష. ఇట్స్ లా, ఏ నామినేటెడ్ పోస్టులు అయినా కూడా 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు ఏ నామినేటెడ్ పదవిలో అయినా 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ శ్రీమతి లక్ష్మీ పార్వతి చైర్పర్సన్ ఏపీ తెలుగు అకాడమీ, వాళ్ళ గారి అత్త అధ్యక్ష, వాళ్ళ గారి అత్తగారే, మీ పార్టీ వ్యవస్థాపకుడు ఆయన గారి భార్య చంద్రబాబు నాయుడు గారికి అత్తగారు. మీరు ఇవ్వలేదు, మేము ఇచ్చాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు అని అడిగితే హోంమంత్రి ఎస్సీ దళిత మహిళ అని చెప్పి కూడా నేను గర్వంగా కూడా ఈ వేదిక పెద్ద నుంచి చెప్పగలుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంత్రి ఎవరు అని అంటే నిజంగా చదువులు నేర్పించాల్సిన మంత్రి ఎవరు, పిల్లలకు చదువులు చెప్పించే మంత్రి ఎవరు అని అంటే నేను గర్వంగా కూడా ఈ వేదిక మీద చెప్పగలుగుతాను అధ్యక్ష. ఎవరు అని అంటే మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన సురేష్ అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి ఎవరు అని అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు నిలబెట్టే వ్యక్తి ఎవరు అని అంటే గర్వంగా కూడా చెప్తారు అధ్యక్ష, సుభాష్ చంద్ర బోస్ గారు అని చెప్పి కూడా సర్వంగా బీసీ మంత్రి అని చెప్పగలుగుతారు అధ్యక్ష. ప్రతి వర్గంలో ప్రతి అడుగులోనూ అధ్యక్ష, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు పెద్దపేట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది సగర్వంగా ఈ వేదిక మీద నేను చెప్పగలుగుతాను, అది మా ప్రభుత్వమే అని చెప్పి చెప్పగలుగుతారు అధ్యక్ష. ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితులు బహుశా ఎక్కడా కనిపించవు. దయచేసి ఇటువంటి వ్యక్తులకు మైక్ ఇవ్వడం కూడా పాపమే అవుతుందని చెప్పి కూడా దయచేసి గ్రహించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్షుడు.